మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల రోజుల గ్యాప్ లో రెండోసారి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం జరగనున్న సీఎల్పీ మీటింగ్ కు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరవుతారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి మీటింగ్ కావడంతో పార్టీ నేతలకు ఆయన ఎలాంటి సూచనలు చేస్తారో అని ఆసక్తి నెలకొంది. మొదట మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ నేతలు సన్మానం చేస్తారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారు. అధికారులు తమ మాట వినడం లేదని రీసెంట్ గా పీసీసీ చీఫ్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ మీటింగ్ లో సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్, మంత్రులు స్పందించే అవకాశం ఉంది. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ పై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎలాంటి వ్యూహాలతో ఎన్నికలకు వెళ్లాలో పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, మరి ఈ రోజు జరగబోయే సీఎల్పీ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఎస్, అఖిల, సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగబోతుంది. మాధాపూర్లోని ట్రిడెంట్ హోటల్లో జరుగుతున్నటువంటి సమావేశం అనేది ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. ఎందుకంటే కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యత చేపట్టిన తర్వాత ఈ యొక్క సీఎల్పీ సమావేశం కావడం అనేది ప్రాధాన్యత అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికి కూడా మహేష్ కుమార్ గౌడ్ కి పరిచయ కార్యక్రమం, ఆయనకు సన్మానం చేసే కార్యక్రమం కట్టస్థిగా ఉంటుంది. ఇది దీంతో పాటుగా లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పటిష్టత ఏ విధంగా తీసుకెళ్లాలి, పూర్వం ఎట్లా తీసుకురావాలనిపైనా కూడా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఏ విధంగా ఉంటుంది, కొత్త కమిటీలు కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటున్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చించబోతున్నారు. పార్టీ ప్రభుత్వానికి మధ్య సయుధ్య కూడా కుదిర్చాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు అవుతున్నప్పటికీ ఇంకా ప్రభుత్వం పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధికారుల పైన ఇప్పటికే పార్టీ క్యాడర్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలన్న పైన అయితే మాట్లాడబోతున్నారు. పార్టీ ప్రభుత్వానికి మధ్య సయుధ్య కుదిర్చే విధంగా ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో తీసుకువచ్చే లక్ష్యంగా కూడా ఈ సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశాదిశ నిర్దేశించబోతున్నారు. దీంతో పాటుగా పార్టీ సభ్యత్వం సంబంధించిన అంశాలు కూడా ఉండబోతుంది. ఎందుకంటే పార్టీ సభ్యత్వం సంబంధించిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా లోకుడుగా వివరించే అవకాశం ఉంది. అధికారం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం కూడా చాలా క్షేత్ర స్థాయిలో యూజ్ గా చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వ పార్టీ భావించిన నేపథ్యంలో దానిపైన కూడా ఈ రోజు సీఎల్పీ సమావేశంలో చర్చించబోతున్నారు. దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక 4-5 అంశాల పైన కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకైతే ముఖ్యమంత్రి అంటే సీఎల్పీ నేతగా ఉన్నారు కనుక ఆయన యొక్క అధ్యక్షతన ట్రిడెంట్ హోటల్లో జరుగుతున్నటువంటి సీఎల్పీ సమావేశం నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీ ప్రభుత్వానికి మధ్య సయోధ్య, అదేవిధంగా పార్టీ సభ్యత్వం తదితర అంశాల పైన కూడా ఈ యొక్క సీఎల్పీ సమావేశంలో చర్చించబోతున్నారు. అఖిల, రైట్, సాదిక్, థ్యాంక్ యూ.